పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో మహిళలు రోడ్లపై నాట్లు వేసి నిరసన తెలిపారు. వానలకు రోడ్లపై పెద్ద ఎత్తున నీరు నిలవడంతో బీఆర్ఎస్ నాయకులు తిప్పారపు కమల దయాకర్ ఆధ్వర్యంలో స్థానిక కౌన్సిలర్ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూ నాట్లు వేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని స్థానికులు వాపోయారు. ఈ మార్గం గుండా ప్రయాణించాలంటేనే జనం జంకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని వార్డు ప్రజలు కోరారు. రోజు జ్వరాలు, చిన్న పిల్లలకు దోమలు వస్తే రోజు హాస్పిటల్కే పోతున్నాము. అందరూ తినడానికి ఏం లేకుండా చూడు సార్, రోడ్డు కూడా మంచిగా లేదు, రోడ్డు మంచిగా లేదు, ఏం లేదు సార్. మీరు ఎట్లా అయినా రోడ్డు ఇప్పుడు వేయకున్నా కానీ మాకు రోడ్డు మీద మొరమని చెప్పండి. వానకాలం పోయేరాక ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలకి ఇంటికొకరికి జ్వరాలు వచ్చినాయి. లేవు చక్కగా, మోరీలు లేవు చక్కగా, మాకు తాగడానికి నీళ్లు చక్కగా ఉండే, నీళ్ళు వచ్చి మంచిగా వచ్చినాడేమో, రోడ్లు చక్కగా ఉండే, రోడ్లు చక్కగా అయి బొరం తెస్తారు. బుర 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 ట్రాక్టర్ తోటి ఆడికిడికి లెవెల్ కొడతారు, లెవెల్ కొట్టి మట్టికి ఇట్లా లెవెల్ చేసిపోతారు. ఆ మట్టి లెవెల్ చేస్తే ఏం రోజులు ఉంటుంది, అది తిప్పి కొడితే 4 రోజులు 5 రోజులు గట్టిగా ఉంటుంది. తర్వాత మళ్ళీ ట్రాక్టర్ బిక్ర వస్తే మళ్ళీ ఈ మొరం కాదు, మాకు కావాల్సింది సీసీ రోడ్డు, మంచి మోరీలు.